హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ టచ్ ఆఫ్ స్పైస్ విత్ మీ సత్య. ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా మనం ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని దాన్ని వాటర్ పోసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయ పొట్టు తీసి నీట్గా కట్ చేసుకోవాలి సన్న పీసెస్. అలాగే ఒక ఆనియన్ కట్ చేయాలి, ఒక టొమాటో, అలాగే కొంచెం కరివేపాకు. ఇలా శనగపప్పుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఏం కావాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని అల్లం, కొంచెం ఎండు కొబ్బరి వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చూస్తున్నారా, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో వాష్ చేసుకున్న శనగపప్పు యాడ్ చేసుకుందాం. శనగపప్పు యాడ్ చేశాక దాంట్లో మనం ఈ బీరకాయ ముక్కలు, అట్లనే టొమాటోస్, ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేశాక ఇందులో మనం కారం, నేను ఒక స్పూన్ వేసాను, కావాలంటే మీరు వేసుకోవచ్చు మీ కారం తగ్గట్టు. అట్లనే ఒక స్పూన్ పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్, ఇవి యాడ్ చేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ మీద 4-5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరంతా పోయేదాకా వెయిట్ చేసి మూత తీసి చూడాలి. పప్పు ఉడికిపోయింది బాగా. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం పోపు వేసుకుందాం. పోపుకి కొంచెం మినప్పప్పు, అలాగే కొన్ని ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి బాగా. ఇందులో ఇప్పుడు కొన్ని కరివేపాకు, అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వేగేంత వరకు. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, సాల్ట్ చూసుకొని యాడ్ చేయాలి. అందులో ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా, సో ఈ మసాలాకి తగ్గట్టు సాల్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బీరకాయ శనగపప్పు వేసేయాలి. వాటర్తో సహా వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. మీకు గ్రేవీ పల్చగా కావాలంటే ఒక 10 మినిట్స్ ఆగాక కట్ చేయొచ్చు, లేదంటే ఇంకా థిక్గా కావాలనుకుంటే సిమ్లో పెట్టి ఉంచుకోవచ్చు. ఈ టైంలో మీరు సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఈ కర్రీ అయిపోయినట్టే. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఇది మనకి రోటీలోకైనా, చపాతీకైనా, రైస్కైనా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.